మినీ మున్సిపల్స్ లో కారు జోరు కొనసాగుతోంది. జచ్చర్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 27 వార్డుల్లో 16 గెలుచుకుంది టీఆర్ఎస్. ఇటు నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకుంది గులాబీ పార్టీ. జచ్చర్ల మున్సిపాలిటీ కౌంటింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పాషా ఫోన్ లైన్ లో అందిస్తారు. పాషా. సంతోష్, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే 27 మున్సిపల్ వార్డులు ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో ఇప్పటికే 16 వార్డులకు గాను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 1 వార్డుని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 14గా ఉంది. 14 కంటే ఎక్కువనే వీరికి వార్డులు గెలుపొందారు కాబట్టి ఇక మున్సిపాలిటీపై ఎగిరేది టీఆర్ఎస్ జెండా అని చెప్పేసి మనం స్పష్టం చేయొచ్చు. ప్రస్తుతం 2వ రౌండ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక 2వ రౌండ్ లో ఇప్పటికి 19 వార్డులు పూర్తయ్యాయి కాబట్టి ఇక 8 వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ 8 వార్డులకి ఎవరు గెలుపొందుతారో, ఎవరు ఏదొస్తారో మరి కాసేపట్లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. ఇక జడ్చర్ల మున్సిపాలిటీ పూర్తిగా టీఆర్ఎస్ కైవసం అని చెప్పేసి స్పష్టం చేయవచ్చు. అదేవిధంగా అచ్చంపేట మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపాలిటీలో కౌంటింగ్ మొదటి రౌండ్ పూర్తయింది. ఇందులో 6 స్థానాలను కాంగ్రెస్ పార్టీ, 6 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే పూర్తి ఫలితాలు మాత్రం మరో గంట సేపట్లో వెలువడే అవకాశం ఉంది. కొత్తూరులో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువ స్థానాలను కైవసం చేసుకున్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో ఇప్పటి వరకు 5 స్థానాలను టీఆర్ఎస్ అభ్యర్థులు, 4 స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జడ్చర్లలో మాత్రం ఏకపక్షంగా టీఆర్ఎస్ కి పట్టం కట్టినటువంటి ఓటర్లు కొత్తూరు, అచ్చంపేట మున్సిపాలిటీలో మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది సంతోష్. దీనిపై పూర్తి సమాచారం, అదేవిధంగా పూర్తి క్లారిటీ మరో గంట సేపట్లో రానుంది. వచ్చిన తర్వాత ఏ మున్సిపాలిటీలో ఎవరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు, అదేవిధంగా ఏ పార్టీ పట మున్సిపాలిటీపై మున్సిపల్ పీఠాన్ని తగ్గించుకోనుంది, అదేవిధంగా ఎక్స్ ఆఫీషియో ఓట్ల అవసరం ఉంటుందా ఉండదా అనే అంశంపై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది సంతోష్. థ్యాంక్ యూ పాషా. మినీ మున్సిపల్స్ లో కారు జోరు కొనసాగుతోంది. జడ్చర్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 27 వార్డుల్లో 16 గెలుచుకుంది టీఆర్ఎస్. ఇటు నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకుంది గులాబీ పార్టీ. మినీ మున్సిపల్స్ లో కారు జోరు కొనసాగుతోంది. జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకుంది గులాబీ పార్టీ. మొత్తం 27 వార్డుల్లో 16 గెలిచింది టీఆర్ఎస్. అలాగే నకిరేకల్ మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకుంది టీఆర్ఎస్.